ఎంతో పురాణకమైనటువంటి తాడేపల్లిగూడెంలోనే రెండో ఆలయం అయినటువంటి మా 1946లో నిర్మించినటువంటి ఈ రామాలయానికి ఎంతో విశిష్టత మరి నెలకొంది. అంతేకాకుండా మరి మా తాతల కాడి నుంచి కూడా మరి రామాలయాన్ని చేసుకొని అలాగే ఈ బ్యాట్లో ఒక బల సంఘం అనే ఒక సంఘంతో ప్రతి ఒక్కరు కూడా పావల 10 రూపాయలు పోగు చేసి అప్పట్లో నాటే గుర్తులో ఉన్న ఈ రామాలయాన్ని ఒక మందిరంగా నిర్మించారు. ఆ తర్వాత కాలక్రమేణా ఈ యొక్క యువకులు ఇక్కడ ఉన్న పెద్దలు వీళ్ళందరూ కలిసి మళ్ళీ దాన్ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ కూడా మంచి రామ మందిరాన్ని కట్టాలని చెప్పి కోరికతో ఆ రోజు మేము అందరం కూడా మరి దీన్ని నిర్మించి ఆ యొక్క సహకారానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి చాలామంది మరి ఇంత రామాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరి గత కొద్ది కాలంగా మనోళ్ళ మన మా యువకులు పెద్ద సహకారంతో ఎంతో చక్కగా ఈ రామాలయాన్ని అభివృద్ధి చేస్తూ మరి న్యూ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత రామాలయం ఉంటే కాదు అని శిరిడి సాయిబాబా వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ ఆశీస్సులు కూడా ఉండాలి ఇక్కడ అని చెప్పేసి ఈ యొక్క నరసింహరావుపేటే కాకుండా తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా మరి మంచి భక్తిభావాన్ని పెంచాలని ఆ ఆలోచనతో ఎంతో చక్కటి ఆలయాన్ని నిర్మించడం జరిగినప్పుడు పునర్నిర్మాణం మరి అటువంటి ఈ రామాలయానికి ఎంతో విశిష్టత ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ రామాలయాన్ని దర్శించవలసిందిగా కోరుచున్నాం. అలాగే వచ్చే ఆదివారం మరి నవమి శ్రీరామనవమి సందర్శించుకుని రామాలయ కళ్యాణం కూడా మరి సీతారాముల కళ్యాణం ఇక్కడ జరుగుతుంది కాబట్టి 50 మంది తాడేపల్లిగూడెం ఉన్న పెద్దలందరూ అలాగే భక్తులు ఈ 17వ వార్డు 19 14 ఈ చుట్టుపక్కల వార్డులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క రామాలయానికి ఇంకా ముందుకు అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆ శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షాలు ఎప్పుడూ కూడా ఈ యొక్క తాడేపల్లిగూడెం ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రామాలయానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి యువకులకి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన నరసింహరావుపేటలో వచ్చేసి శ్రీ సీతారాములవారి ఆలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ఉదయం 8:50 నుండి రాట మహోత్సవం జరుగుతూ రేపు జరగబోవు శ్రీరామనవమి తదుపరి 27వ తారీఖున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అదేవిధంగా 27వ తారీఖున సిద్ధి సాయిబాబాకి పంచరామ విగ్రహ మహోత్సవము అలాగే 10వ తారీఖున వచ్చే నెల 10వ తారీఖు ఏప్రిల్ 10వ తారీఖున స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుపుబడుతున్నది. కావున ఈ యొక్క భక్తులందరూ కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో మరియు ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవాలయం రామాలయం రెండో రామాలయంగా భావించి భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారిని ధరించి కళ్యాణం వీక్షించి స్వామివారి అనుగ్రహాన్ని కటాక్షాన్ని భక్తులందరికీ కలగాలని అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా యువత రామదండులాగా ప్రతి ఒక్కరూ పేరు పేరున యువత అంతా కూడా తోడ్పాటుగా మీ ముందు మీ వెనక అంతా కూడా సేవ చేసుకొని స్వామివారికి సేవ చేయాలి సీతారామవారి అనుగ్రహం భక్తులందరికీ కలగాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వార్డంతా కూడా నరసింహరావుపేట సుభిక్షంగా అర్థికంగా ఇల్లు వాళ్ళు కూడా అంతా సుభిక్షంగా ఉంటామంటే ఎంతో ఆ స్వామివారి భక్తి వినలేనిదని మరి మరి కోరి ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క దేవాలయ పునర్నిర్మాణం తర్వాత భక్తులందరూ కూడా తమ తోటి వంతు వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ విరాళిస్తూ స్వామివారి భక్తులందరికీ పేరు పేరున శ్రీ సీతారాముల వారి అనుగ్రహం కటాక్షం ఎల్లవెళ్ళ వారికి వారి పిల్లలకి వారి చదువులు ఉద్యోగాలు పెళ్లిలు అంతా సురక్షంగా పాడి పంట జరగాలని మరి మరి కోరి ప్రార్థిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా
కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలగాలని, తాడేపల్లిగూడెం పట్టణం మరియు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఈరోజు 17వ వార్డు నరసింహారావుపేటలో పురాతనమైన రాములు వారి యొక్క పాట మహోత్సవ కార్యక్రమాన్ని శ్రీరామనం సందర్భంగా ఈరోజు 8:55 ఇక్కడ పాట మహోత్సవం చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఎంతో భక్తిభావంతో ఈరోజు వచ్చి ఆ రాట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొందని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే తాడేపల్లిగూడెం పట్టణంలో తాడేపల్లిగూడెం పట్టణం ఏర్పడినప్పుడు పాత తాడేపల్లిగూడెం పట్టణం ఈ నరసింహరావుపేట ఎంతో ప్రీతి చెందిందో, దాంట్లో అప్పట్లో బల సంఘం ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఒక రామాలయాన్ని ఉండాలని చెప్పి అప్పుడు ఏర్పాటు చేసుకోవడం, వివిధ వివిధ కార్యక్రమాలు చేయడం, సుమారుగా 15 సంవత్సరాల క్రితం ఆ ఆలయాన్ని మరి బాగా పాడుపడిపోయిందని చెప్పి ఇక్కడ పెద్దలందరూ కూడా ఆలయాన్ని పూర్తిగా డిస్బ్యాండిల్ చేయడం, తద్వారా కొత్త ఆలయాన్ని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క సూచనలు సలహాలతో మరొక ఆలయాన్ని ఒక మంచి ఆలయాన్ని నిర్మించుకుంటాం. ఆ నిర్మించుకునే దిశలో మరి ఏదైతే రాముల వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పక్కనే లోకనాయకుడు లోక దేవుడైన మన వెంకటేశ్వర స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం, షిరిడి సాయిబాబాను కూడా ప్రతిష్ఠించడం, మరి పెద్దలందరూ కూడా ప్రతిష్టాపనలు చేసి ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఆ రోజు నుంచి కూడా మరి ఈరోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఆ రాముల వారి కళ్యాణం కానీ వెంకటేశ్వర కళ్యాణం కానీ సాయిబాబా యొక్క పూజా విధానాలు కానీ అన్నీ కూడా ఎంతో శాశ్వతంగా ఈరోజు ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమం అయినకాడ నుంచి కూడా ఘనంగా చేయడం జరుగుతుంది. తద్వారా అన్న సమారాధన కార్యక్రమం సుమారుగా 4 నుంచి 5 వేల మందికి ఇక్కడ గొప్ప అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. దయచేసి భక్తులందరికీ కూడా కనివి తప్పనిసరిగా ఏదైతే ఈ యొక్క శ్రీరామనామం సందర్భంగా ఈరోజు భక్తులందరూ కూడా రాముల వారిని దర్శించుకొని ఈరోజు ఉగాది పర్వదినాన్న అందరూ కూడా వచ్చి రాముల వారిని వెంకటేశ్వర స్వామిని సాయిబాబాని కూడా దర్శించుకొని రాబోయే శ్రీరామనామకి ప్రతి ఒక్కరూ కూడా ఎలా అయితే స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం కూడా పాల్గొని యువకులందరూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు, భక్తిభావంలో మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా ఉండాలని చెప్పి అందరూ కూడా ఒక సేవా కార్యక్రమంగా భావించి భగవంతుడికి సేవ చేసుకునే అదృష్టం ఎవరికో కానీ రాదు. వచ్చినప్పుడు ఆ కార్యక్రమాల్లో భగవంతుడికి సేవ చేసుకునే విధంగా మనందరం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శ్రీరామనామ కార్యక్రమంలో పాల్గొని సేవ చేసుకునే దిశగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న సోదర సోదరీమణులు కానీ అందరికీ కూడా ఆ యొక్క రాముల వారు వెంకటేశ్వర స్వామి సాయిరాజులు కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.